Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy Vyavaharamto Chandrababuku Kotta Talanoppi. Telugudesam Partylo 2014 Ennikala Scene Repeat Avutonda. Ground level lo jarugutunnadi chustunte avunani anipistondi. Raboye ennikalalo YCPlo ticketlu rani netalaku ticketlu ichi TDP tarafuna poti cheyinchalani Chandrababu Naidu decide ayinattunnaru. Ippatike Janasenato pottuntundo ledo spashtanga bayatapadaledu. Okasari Janasenato pottuku ready ani Chandrababu bahirangangane pratipadincharu. Daniki monna Janasena adhineta Pavan Kalyan green signal icharu. Ventane iddaru adhinetalu kurchuni seatla barrel matladukuntarani andaru anukunnaru. Aite vichitranga Chandrababu nundi Pavan pratipadanaku elanti sanukulata kanapadaledu. ఇప్పటికే జనసేనతో పొత్తుంటే సీట్లు కోల్పోయే తమ్ముళ్ల పరిస్థితి ఏంటనే విషయం పార్టీలో గందరగోళంగా తయారైంది. ఈ సమస్య ఇలా ఉండగానే కోటమరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నుండి తాము పోటీ చేయబోతున్నట్లు ప్రకటన చేసుకున్నారు. 2014లో కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన చాలామందికి చంద్రబాబు టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోటమరెడ్డి ప్రకటన టీడీపీలో బాగా కాకరేపుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి టీడీపీలో నేతలే లేరా అనే చర్చ మొదలైంది. ఒకవైపు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ మరోవైపు జనసేనతో పొత్తుకు రెడీ అవుతున్న చంద్రబాబు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డికి టికెట్ ఖాయం చేయడం ఏంటంటూ తమ్ముళ్ళు మండిపోతున్నారు. వైసీపీలో నుండి టీడీపీలోకి వస్తే టికెట్ గ్యారంటీ అనే హామీ చంద్రబాబు ఇవ్వబట్టే కదా కోటమరెడ్డి అంత ధైర్యంగా టీడీపీ నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించుకున్నారని తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. తనను ఇన్ఛార్జ్గా ప్రకటించమంటే ప్రకటించకుండా నెలల తరబడి నాంచుతున్న చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ గ్యారంటీ ఇస్తుండడంపై మండిపడుతున్నారు. కోటమరెడ్డి వ్యవహారం చూసిన తరువాత వెంకటగిరిలో కూడా ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రబాబు టికెట్ హామీ ఇచ్చే ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హామీలు చంద్రబాబు ఇంకెంతమందికి ఇచ్చారో తెలియక తమ్ముళ్లలో అయోమయం పెరిగిపోతోంది. మొత్తానికి కోటమరెడ్డి సెల్ఫ్ డిక్లరేషన్ చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారింది.